ఇంజనీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గ కన్వీనర్ విరుపాక్షి నవీన్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని వినూత్న పద్ధతిలో ప్రజాసేవకు నాంది పలకాలని శుభ పరిణామంగా హిజ్రాల చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం చంద్రగిరి పురవీధిలో పార్టీ కరపత్రాలు పంచుతూ కేజ్రీవాల్ నాయకత్వం వర్ధిల్లాలని ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సీనియర్ నాయకులు వెంకట చలపతి, రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ ఏ కామేష్ మరియు తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ విచ్చేసి మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు ఆదేశాలతో జిల్లాలు అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలియజేశారు. సోదరులకు, పత్రికా సోదరులకు, నా తోటి కన్వీనర్లకు, తిరుపతి జిల్లా కన్వీనర్ నిరుగు నగేష్ గారికి, అలాగే రాష్ట్ర నాయకులకు కామేశ్వర గారికి, వెంకటేశ్వర గారికి, ఏకాంబరమణ గారికి, అలాగే అందరి పేరు నాకు ఈరోజు ఇక్కడ చేసేందుకు నాయకులు సమాధి స్వతంత్ర నాయకులు ఆమాది పార్టీ ఇబ్బంది అన్నిటిలో అంతా స్వచ్ఛందంగా ఆమాదిలు చేరి ఆమాది బల కృషి ప్రజా ఏదైనా ఉంటే ఆమ్ పార్టీ తరఫున తోడుగా వాళ్ళకి చూస్తూ వడ్డిల్లాలి. అడుగు జాడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రావాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్ మణినాయుడు గారిని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రంలో జిల్లాల కన్వీనర్లని నియమించడం జరిగింది. జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు నియమించడం జరిగింది. ప్రతి చోట ఆఫీస్ కార్యాలయాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ కార్యాలయాలను ప్రారంభించమని చెప్పి మా హైకమాండ్ ఆదేశంతో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ నవీన్ విరూపాక్ష నవీన్ రెడ్డి గారు చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి ఆయన ఈరోజు ఆఫీస్ ప్రారంభంకి అందరూ కూడా వచ్చేసినందుకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ఆఫీస్ని ప్రారంభించడము ముఖ్య ఉద్దేశం చంద్రగిరిలో ఆమ్ ఆద్మీ పార్టీ దిగ్విజయంగా విజయాన్ని సాధించి రాబోయే ఎలక్షన్స్లో ప్రజల మన్ననలు పొంది ప్రజా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో మన నవీన్ కుమార్ రెడ్డి ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనను అరికట్టి ప్రజలకంతా కూడా మంచి పరిపాలన ఉద్దేశం ఇక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ రావడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఢిల్లీ, పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో కూడా దిగ్విజయంగా 2024 ఎలక్షన్స్కి ముందు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని చేకూరుస్తామని చెప్పేసి ఆమ్ ఆద్మీ తరఫున చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్గా నేను మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియడం జరుగుతున్నది.